సో హాయ్ గైస్ ఈరోజు ఈ వీడియోలో మనము చార్మినార్ దగ్గర ఉన్న చోర్ బజార్ గురించి అయితే తెలుసుకుందాము దీన్ని సండే మార్కెట్ అని కూడా పిలుస్తారు అంటే చార్మినార్ సండే మార్కెట్ అని సో ఇది మనకి చార్మినార్ ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది సో అది ఓన్లీ సండే మాత్రమే పెడతారనమాట మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి అంటే ఒక నాలుగైదు అయితే ఉన్నాయి నాకు తెలిసి చోర్ బజార్లు హైదరాబాద్లో సో చోర్ బజార్లు అయితే మ్యాక్సిమమ్ ఎక్కడైనా సరే ఆరు గంటల నుంచే స్టార్టింగ్ ఉంటాయి సో మనకి ఎలక్ట్రికల్వి ఎలక్ట్రానిక్స్ కొన్ని మంచి మంచి గ్యాడ్జెస్ గ్యాడ్జెట్స్ కావాల్సినవి ఏమన్నా కానీ ల్యాప్టాప్స్ ఇలాంటివి మొబైల్స్ ఐఫోన్స్ ఇలాంటివి కొంచెం మ్యాక్సిమం అయినంత ఆరు ఏడు గంటలలోగా వెళ్తే మార్నింగ్ బెటరు మనకు కావాల్సినవి మంచివి అయితే దొరుకుతాయి సో మనం లేట్ వెళ్ళే కొద్దీ త్వరగా అయితే అయిపోతాయి అన్నమాట ఎరుగురు తీసేసుకుంటూ ఉంటారు సో అందుకని మ్యాక్సిమమ్ మీరు ఆరు గంటలు ఏడు గంటల లోగా వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి సో ఓకేనా గైస్ సో ఇక్కడ చార్మినార్ దగ్గర అయితే మనకు చాలా వరకు కనిపిస్తాయి సైకిల్స్ కానీ మొబైల్స్ కానీ కంప్యూటర్ పార్ట్స్ కానీ కీబోర్డ్సు మోస్ కుక్కర్సు సైకిల్స్ బైక్ పార్ట్స్ ఇలా చాలా కనిపిస్తాయి సో బెటర్ అంటే కాకపోతే ఎర్రగంట జోర్ బజార్ కన్నా ఇది కొంచెం తక్కువ అనుకోవచ్చు సో దీనిపైన ఎరగడ్డ చోర బజార్ అయితే చాలా బెటరు సో ఓకేనా కానీ ఇక్కడ మనకు కావాల్సిన సైకిల్స్వి అంతే కాకుండా బైక్స్వి ఆటోవి కార్లువి ఇలాంటివి బస్సులువి ఇలాంటివి టైర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి సో మనకు ప్రింటర్సు ప్రొజెక్టర్సు ఇవి కూడా ఉంటాయి ఇక్కడ మనకి చార్మార్ దగ్గర కాకపోతే కాస్ట్ అయితే కొంచెం హెవీగానే ఉండొచ్చు కాదు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండండి సో ఓకేనా కెమెరాలు కూడా ఉంటాయి కాకపోతే చూసి తీసుకోండి కొన్ని వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో మ్యాక్సిమం ఐఫోన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ చూడడానికి మనకి అంటే ఈ పాతకాలము వస్తువులు కొన్ని ఉంటాయి కదా సో వా అంటే దానిని లవర్స్ అంటే వాళ్ళని లవ్ చేసే వాళ్ళు చాలామంది అవంటే చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అవి ఇంటికిలో డెకరేషన్ కోసం పెట్టుకోవాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా చార్మాల దగ్గరికి వెళ్ళొచ్చు నేనైతే ప్రిఫర్ చేస్తాను సో అక్కడ పాతకాలం కొన్ని వస్తువులు అయితే చాలా ఉంటాయి లైక్ అంటే కొన్ని వస్తువులు కానీ స్టాచ్యూస్ కానీ పాతకాలం పో రాగి పాత్రలు కానీ అవి అయితే చాలా ఉంటాయి ఇక్కడ సో మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు లేకపోతే మొబైల్స్కి ల్యాప్టాప్స్కి అయితే నేనైతే ప్రిఫర్ చేయను అనమాట ఇక్కడ సో ఇక్కడ అంత ఏం బాగాలో నేనైతే వెళ్ళాను వేరే మొ వేరే మొబైల్స్ అయితే వేరే అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సో మీరైతే చూసి తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా సో అంతేకాకుండా మనకి మెకానికల్ కానీ మోటార్స్ కానీ అవి కూడా చాలా ఉంటాయి పంప్స్ కానీ వాటర్ పంప్స్ అంటే చోరు బజార్ అని అంటామే కానీ ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఆల్ మనకి చోరు బాజారులో ఫిఫ్టీ పర్సెంట్ మనకి క్లాసే కవర్ చేస్తుంటాయి అన్ని చోట్ల కూడా సో మనకి బ్లూటూత్లు కానీ సో అక్కడ ఐఫోన్స్వి హెడ్సెట్ అయితే హెడ్ ఫోన్స్ అంటారు లేదంటే ఇయర్ పాడ్స్ అంటారు సో ఇయర్ పాడ్స్ అయితే ఒరిజినల్ కాదు అవి డూప్లికేటే మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతా మధ్య చెప్తారు సో బ్లూటూత్ స్పీకర్స్ కూడా ఉంటాయి వాచెస్ బ్యాటరీసు ఇవి కూడా ఉంటాయి ఫోన్ కేసెస్ అయితే కుప్పల కుప్పలు పోస్తుంటారు పాతవి అన్నీ తీసేసినవి సో మనకి దాంట్లో ఏది కావాలో సెట్ చేసుకొని ఎత్తుకోవడమే ఫిఫ్టీ అంటారు హండ్రెడ్ అంటారు టెంపర్ గ్లాసులు ప్రతి ఒక్కటి దొరుకుతాయి కదా ఇక్కడ సో బ్లూటూత్ హెడ్సెట్ అయితే అన్ని పోయినవే ఉంటాయి కాకపోతే చెక్ చేసి అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో వాచెస్ అయితే పాతకాలంవి అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి ఇక్కడ షూస్ ప్రతి ఒక్కటి అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి ఇక్కడ ఒకటేనే కాదు సో మనకి నార్మల్ అనలాగ్ వాచెస్ దొరుకుతాయి డిజిటల్ వాచెస్ దొరుకుతాయి అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి దాంట్లో కొన్ని వర్క్ చేస్తాయి కొన్ని వర్క్ చేయవు సో ఎల్ఈడికి సంబంధించి ఎల్ఈడి స్ట్రిప్స్ కానీ టీవీ రిమోట్స్ కానీ టీవీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి గైస్ ఇక్కడ టీవీలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి టీవీలు ఇక్కడ కాకపోతే కొన్ని తక్కువ చోట్లయితే పెడతారన్నమాట చాలా తక్కువ చోట్ల నా అంటే ఒక నాలుగు మూడు నాలుగు చోట్ల పెట్టచ్చు అనుకుంటున్నా మ్యాక్సిమం అయితే మనకి బాగా వర్క్ అయితే ఒక చోట రెండు చోట్ల మాత్రం దొరుకుతాయి ఇక్కడ మనకి చార్మినార్ దగ్గర సో ఓకేనా గైస్ వైఫై రూటర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆ వర్క్ అయితే అనేది కొంచెం చెక్ చేసుకొని తీసుకోండి గైస్ ఓకేనా సో ఇక్కడ మనకి వాటర్ ట్యాప్స్ కానీ దాని పైప్స్ కానీ వాటర్ సింక్స్ అంటే సింక్స్ ఇవి పైప్స్ వస్తాయి కదా కింద సో స్ట్రెచబుల్వి అవి బనియన్స్ సాక్స్ వ్యాలెడ్స్ లాక్స్ బెల్ట్స్ ఇవి చాలా ఉన్నాయి సో ఓకేనా గైస్ లాక్స్ అయితే కీస్ ఇలాంటివి అయితే మనకు డూ కావాల్సిన లాక్స్ ఏమైనా పోయి ఉంటే దానికి డూప్లికేట్ కీస్ కూడా తయారు చేస్తారు ఇక్కడ సో షూస్ అయితే చెప్ స్లిప్పర్స్ అయితే మనకి యూజ్ చేసినవి యూజ్ చేయనివి చాలా ఉంటాయి అన్ని బ్రాండ్స్ ఉంటాయి కొన్ని ఒరిజినల్ అంటే కొన్ని డూప్లికేట్ ఉంటాయి సో ఓకేనా గైస్ చూసుకొని తీసుకోండి బ్యాగ్ స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ కానీ అంటే ట్రావెలింగ్ బ్యాగ్స్ కానీ కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ బాక్సెస్ కానీ చాలా ఉంటాయి సో మనకి మ్యాక్సిమమ్ మొబైల్స్ అనేవి రోడ్లో కన్నా అంటే సైడ్లో ఉంటుంది కదా కార్నర్స్ షాప్స్ ముందు సో అక్కడ సైడ్ అయితే కార్నర్స్లో అయితే పెట్టింటారు మీరు మాక్సిమమ్ లోన్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి కార్నర్స్లో అక్కడైతే మీకు అవైలబుల్గా ఉంటాయి మొబైల్స్ అనేది సో దాంట్లో అయితే అంటే చాలా అన్ని మొబై లాస్ట్లోనే పెట్టి ఉంటారు అంటే మనకి మీరు వెళ్ళినప్పుడు రైట్ సైడ్ చూసుకోండి మళ్ళీ చార్మినార్ దగ్గరికి వెళ్ళి చార్మినార్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే చూసుకోండి ఓకేనా వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే అన్నీ పెట్టి ఉంటారు మీకు చాలా ఊరికి అవైలబుల్గా ఉంటాయి సో రైట్ సైడ్ అయితే అంతగా ఏమి అవైలబుల్గా ఉండవు మ్యాక్సిమం తక్కువ ఉంటాయి మొబైల్స్ అయితే కొంచెము అంటే అక్కడ ఒక్క చోట మాత్రమే ఒక ఫిఫ్టీ మీటర్స్ అంత దూరము మొబైల్స్ అన్నీ ఒక చోట కార్నర్లో అయితే పెట్టి ఉంటారు షాప్స్ ముందు సో ఎవరిని కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో మీకు ఎవరైనా రావాలనుకుంటే ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి వచ్చి అక్కడైతే మనకి ఊబర్ కానీ ఆటోస్ కానీ లేదా ఓలా కానీ ఒక సెవెంటీ రూపీస్ అయితే తీసుకుంటారన్నమాట మనకి ఇక్కడ చార్మినార్ దగ్గరికి లేదా నార్మల్ ఆటోస్ కూడా తీసుకోవచ్చు ఒక హండ్రెడ్ టూర్కి తీసుకోవచ్చు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కూడా తీసుకుంటారు వాళ్ళు సో మాక్సిమం నేనైతే ఊబర్ అలాంటివైతే బుక్ చేసుకోండి సో ఈ వీడియో ఏమైనా కొత్త వాళ్ళు వస్తుంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము సో నేను ఇంకో వీడియో అయితే చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఎర్రగడ్డకి మరియు చార్మినార్ చొరబ డిఫరెన్స్ అనేది ఒక వీడియో అయితే చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ గైస్